ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల జీవనోపాధి కోల్పోయిన చేనేత ఉపవృత్తులకు వారికి క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో మంగళగిరి ఆటో నగర్లోని వీవర్ శాఖ వద్ద బియ్యం నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. వర్షాల వల్ల జీవనోపాధి కోల్పోయిన వారి కుటుంబాలను ఆదుకోవడానికి ఈ సహాయం చేస్తున్నామని సిసి ఏపీ జాయింట్ సెక్రటరీ బి సుజాత తెలిపారు. 200 మందికి పంపిణీ చేసినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేత పోతినేని శ్రీనివాసరావు, సిసిఏపీ ట్రెజరర్, అదేవిధంగా సభ్యులు పాల్గొన్నారు. పై చెలుకు నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేయడం మనం అందరం చూసాం. కృష్ణానది వదల రావటం కానివ్వండి, బుడమేరు పొంగడం కానివ్వండి, కొల్లేరు కానివ్వండి, అన్ని వాగులు నదులు కూడా పొంగిపొర్లి రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాల వలన ప్రజలు తీవ్ర నష్టాలు పడటం చూసాం. దానిలో భాగంగా మంగళగిరి నియోజకవర్గంలో కూడా భారీ వర్షాల వలన, తుఫాను వలన అనేక గ్రామాలు, అలాగే మంగళగిరి తాడేపల్లి పట్టణాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయం అవటం, 15 రోజులు పని లేకుండా, జీవనోపాధి లేకుండా జీవనం సాగిస్తున్న సంగతి కూడా అందరూ తెలుసు. ఆ సందర్భంలో నారా లోకేష్ గారు చొరవ తీసుకొని ఈ ప్రాంత ప్రజలకి మరి ఎంతో కొంత సహాయం చేయాలనే ఉద్దేశంతో మొన్న మరి 50 కేజీల బియ్యం. ఎన్జిఓ అండి, నాన్ గవర్నమెంటల్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. మేము వాలంటరీగా, సభ్యులందరూ వాలంటరీగా పనిచేస్తాం దీంట్లో. ఇందులో ఎక్కువగా మేము మా కాన్సన్ట్రేషన్ అంతా చేతి వృత్తుల వాళ్ళకి మా వంతు సహాయం ఏం చేయగలం అనేది చూస్తాం. ఎక్కువగా స్కిల్ డెవలప్మెంట్ కానివ్వండి, వాళ్ళకి మార్కెటింగ్ ఫెసిలిటీస్ అవన్నీ ఇంప్రూవ్ అవ్వడానికి ఏమేం చేయాలో అవి చేస్తామండి. కానీ ఇది ప్రస్తుత సందర్భం ఏంటంటే అందరికీ తెలిసిందే, విజయవాడలో వరదల వల్ల, వర్షాల వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నారు. గవర్నమెంట్ తరఫున గవర్నమెంట్ వారు అందించే సహాయం అందరూ చాలా వరకు అందరికీ అందుతున్నా, ఈ మెయిన్ వేవర్ కానివ్వండి, వీళ్ళందరికీ యాన్సిలరీగా పనిచే అంటే అనుబంధంగా పనిచేసే వర్కర్స్ ఇంకా చాలామంది ఉంటారండి, వాళ్ళకి